My name is Narayan Murthy, lecturer in computers, William Degree College, Amalapuram. Today, ee roju manam cheppe topic control statements. Control statements ante enti? Control statement ye vidha upayogistam valla vache manaki dantlo vache manaku advantages enti? Ante control statement upayogistam valla manaki program ki manaki unde లింక్ ఏముంది, దానికి సంబంధం ఏముంది, ఇవన్నీ మనం ఈరోజు టాపిక్లో మనం వివరిస్తాం. సాధారణంగా కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి సాధారణంగా మూడు రకాలుగా చేస్తాం. ఫస్ట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? అంటే మనకి ఏదైనా ఒక కండిషన్ చెక్ చేయాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఏదైనా ఒక హైయెస్ట్ మార్కులు కావాలనుకోండి, అంటే మనకి అందులో మనకి ఒక వేరియబుల్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్ తీసుకున్నాను అంటే దాంట్లో మనకి కండిషన్ చెక్ చేయాలనుకోండి. ఏదైనా సింపుల్గా ఒక కండిషన్ చెక్ చేయాలి, ఆ కండిషన్ మనకి ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ ఎలిజిబుల్ అవుతుంది, ఫాల్స్ అయితే ఏమవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ వెళ్ళిపోతుంది. అంటే అలా మనకు ఒక కండిషన్ చెక్ చేయడానికి, డిసిజన్ మేకింగ్ ఒక కండిషన్ చెక్ చేయడానికి మనకు ఉపయోగించేదాన్ని ఏమంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. అంటే ఓకే, ఒక కండిషన్ మాత్రమే చెక్ చేస్తాం సింపుల్ ఇఫ్ అనేది. దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటి తీసుకుంటే, ఇఫ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగిస్తాం? ఇట్ ఈజ్ యూజ్డ్ ఎక్స్ప్రెస్ కండిషన్. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో మనకి తీసుకుంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఎక్స్ప్రెస్ కండిషన్. అంటే మనకి ఏదైనా ఉపయోగించినప్పుడు ఆ కండిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది మనకు ఉపయోగిస్తాం. అంటే మనకి సాధారణంగా మనకి ఏంటంటే ఒక కండిషన్ చెక్ చేసినప్పుడు కండిషన్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే ఇట్ ఈస్ గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇట్ ఈస్ గివెన్ condition is true, అప్పుడు కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. దేర్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది? దేర్ ఈజ్ యూజ్ టు ఎగ్జిక్యూట్ ద మనకి ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. దేర్ ఇట్ విల్ కండిషన్ ట్రూ అయింది. దేర్ It will execute the statement. There it will be execute the statement. Execute the statement. అంటే మనకి సింపుల్ గా ఇట్ ఈస్ గివెన్ కండిషన్ ఇస్ ట్రూ, దేర్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ పాస్ అయితే నెక్స్ట్ స్టిప్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతున్నాం. అలా మనకు ఒక కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగించే దాన్ని ఏమంటామంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్గా మనం చెప్తాం. దీన్ని ఒక సింటాక్స్లో చెప్పాలంటే సింటాక్స్ మనకి ఏంటంటే, మనకి ఇఫ్ అనేది ఒక కీవర్డ్. ఇఫ్ అనేది ఒక కీవర్డ్ ఒక ఇఫ్ కండిషన్ తర్వాత మనకి స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయింది అప్పుడు ఏమవుతుంది? స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? లేకపోతే కండిషన్ ట్రూ ఫాల్స్ అయిపోయింది అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయింది అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందంట. ఇలా ఒక కండిషన్ చెక్ చేయడానికి మనకి ట్రూ అయింది, ట్రూ స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్, ఫాల్స్ అయింది కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ అయింది అనుకున్నాం, అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపో స్కిప్ అయిపోతుంది, స్కిప్ అయి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇలా ఒక కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగించే దాన్ని ఏమంటాం అంటే సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. దీన్ని మనకి ఒక డయాగ్రమేటిక్ గా చూపించాలంటే డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్. ఇదేంటి సింటాక్స్?
డయాగ్రమేటిక్ గా మనం రిప్రజెంట్ చేయాలంటే డయాగ్రమేటికల్ రిప్రజెంటేషన్. డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ లో మనకి తీసుకుంటే ఒక డయాగ్రమేటిక్ గా తీసుకున్నాం అనుకోండి, అంటే దాన్ని మనకి ఏంటంటే సింపుల్ గా మనకి కండిషన్ అండ్ డిసిజన్ మేకింగ్ అనే డైమండ్ డిసిజన్ మేకింగ్ అంట డిసిజన్ మేకింగ్ కండిషన్ ఇఫ్ కండిషన్ 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 ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది స్టేట్మెంట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఏమవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ కానీ ఫాల్స్ అయింది అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఇలా మనకి రెండు కండిషన్ చెక్ చేసినప్పుడు కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఏమవుతుంది స్కిప్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్ళిపోతుంది. ఇలా రెండు కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగించే దాన్ని ఏమంటామంటే మనకి రెండు కండిషన్ చెక్ చేసినప్పుడు ఒక కండి ఒక దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే సింపుల్ ఎఫ్ అనేది ఉపయోగపడుతుంది, అంటే ఒక దాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు, లేకపోతే ఎవరిని స్కిప్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్ళిపోతున్నాం. ఇది మనకి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. దీని ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ గా మనకి ఒక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా చిన్న చిన్న ప్రోగ్రామ్ కింద మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ నేను ఏ ఇజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను, ఏ ఇజ్ ఈక్వల్ టు 20, బి ఇజ్ ఈక్వల్ టు మనకి ఒక 10 అని ఇచ్చాను, బి ఇజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇలా నేను ప్రోగ్రామ్ ని నేను ఇలాగే నేను దీన్ని నేను కాన్స్టెంట్ గా ఏ వాల్యూ 20 అనేది ఏ వాల్యూలో వేరియబుల్ లో స్టోర్ అవుతుంది, బి వాల్యూ 10 అనేది బి వాల్యూలో స్టోర్ అవుతుంది. ఈ విధంగా స్టోర్ అయినప్పుడు మనకి కండిషన్ ఇచ్చాను అక్కడ నేను ఇఫ్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాను, అంటే ఏంటి ఏ బి కన్నా ఏ వాల్యూ బిగ్ గా ఇచ్చాను, కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయితే ఏమవుతుంది అప్పుడు కండిషన్ ట్రూ అయింది కదా, మరి ఏ వాల్యూ 20 ఉంది కాబట్టి బిగ్ కదా, కండిషన్ ట్రూ అయింది అప్పుడు ఏమవుతుంది ప్రింట్ఎఫ్ మీరు స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ అనేది స్టేట్మెంట్ అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ఎఫ్ వచ్చిన తర్వాత దాన్ని ఏమంటాం బిగ్ నెంబర్ ఈజ్ బిగ్ నెంబర్ ఈజ్ బిగ్ నెంబర్ బిగ్ నెంబర్ ఏమవుతుంది ఏ అవుతుంది అప్పుడు బిగ్ నెంబర్ ఏమవుతుంది బిగ్ నెంబర్ ఇస్ మాడ్యూల్ డి, అంటే దీనికి మాడ్యూల్ డి అంటే దీని యొక్క ఇంటీజర్ ని మాడ్యూల్ డి గా తీసుకుంటాం. ఇక్కడ ఇంటీజర్ గా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మాడ్యూల్ డి ఇంట్ అనుకోండి, ఇక్కడ ఇంటీజర్ గా తీసుకున్నాను నేను, అక్కడ ఇంటీజర్ తీసుకుంటే మనం డి మాడ్యూల్ డి వాట్ దానికి మనకి ఆన్సర్ ఏ. అంటే ఇలా మనకి ఒక కండిషన్ ఇచ్చినప్పుడు సింపుల్ గా అంటే ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూపిస్తుంది. ఇఫ్ కండిషన్ ఏ గేట్ ఏ బి వాలి కానీ ఏ బిగ్ అయింది కాబట్టి ప్రింట్ ఆఫ్ అవుట్పుట్ బిగ్ నెంబర్ ఈస్ మాడ్యూల్ డి ఏ ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా ఒక సింపుల్ గా ఒక ఒక ఎగ్జాంపుల్ గా మేము చెప్పాం అనమాట. అయితే ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ లో ఇది ఉపయోగం. నెక్స్ట్ నెక్స్ట్ కొద్దిగా మనకి ఏముంది, రెండోది మనకి ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటే రెండు కండిషన్ రెండు స్టేట్మెంట్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఎల్స్ కి ఇఫ్ కి తేడా అంటే ఒక స్టేట్మెంట్ మాత్రం తీసుకుంటాం లేకపోతే స్కిప్ అయిపోతుంది. ఇది రెండు స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కంపేర్ చేయడానికి ఉపయోగించే దాన్ని ఏమంటాం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం. రెండోది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రెండోది మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎందుకంటే రెండు స్టేట్మెంట్ మాత్రమే చెక్ చేస్తుంది. అంటే దీని యొక్క యూజ్ ఏంటంటే రెండు స్టేట్మెంట్ తీసుకుని ఇట్ ఈస్ యూజ్ టు ఎగ్జిక్యూట్ ద ఐదర్ టు టూ స్టేట్మెంట్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ యూజ్ టు ఇట్ ఈస్ యూజ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఈస్ యూజ్ టు ఎగ్జిక్యూట్ ద ఐదర్ ఐదర్ ఆఫ్ ద టూ స్టేట్మెంట్ ఆఫ్ ద టూ స్టేట్మెంట్స్ టూ స్టేట్మెంట్స్ టూ
టూ స్టేట్మెంట్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇట్ యూజ్ టు ఎగ్జిక్యూట్ ద ఎదర్ ఆఫ్ ద టూ స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది ఉపయోగిస్తాం. ఇది ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ని ఉపయోగిస్తాం. దీనికి సింపుల్ గా ఒక సింటాక్స్ ఏంటంటే చెప్పాలంటే సింటాక్స్ దీని యొక్క సింటాక్స్ మనకి ఇఫ్ కండిషన్ ఇఫ్ కండిషన్ తర్వాత మనకి కండిషన్ ఇచ్చినప్పుడు మనకి మనకి దాంట్లో ఆ కండిషన్ ఏమొస్తుంది మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ వన్ కండిషన్ ట్రూ అయితే అవుతున్నప్పుడు స్టేట్మెంట్ వన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ వన్ ఫాల్స్ అయింది అనుకున్నప్పుడు ఏమవుతుంది ఎల్స్ ఎల్స్ పోటం నెక్స్ట్ స్టేట్మెంట్ టూ ఇలా మనకి రెండు కండిషన్ చెక్ చేసినప్పుడు మనం ఉపయోగించేదాన్ని ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్ళిపోతున్నాము నెక్స్ట్. అంటే రెండు కండిషన్ చెక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంటే కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ వన్, కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ టూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే రెండు కండిషన్లే చెక్ చేసినప్పుడు రెండు కండిషన్లో ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ వన్, లేకపోతే ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ టూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు దీన్ని లేకపోతే రెండు కాకపోతే లేకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎండింగ్ నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్ రెండు ట్రూ ఫాల్స్ అయితే ఇది కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ రెండు కాకపోతే అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రెండు ఫాల్స్ అయితే అప్పుడు ఇది కూడా ఫాల్స్ అయిందండి అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా కండిషన్ చెక్ చేయడానికి మనకి రెండు కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగించేదాన్ని ఉంటాం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. దీన్ని ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో చెప్పాలంటే డయాగ్రమాటిక్ గా మనం ఇక్కడ 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 వేస్తాం చూడండి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ డయాగ్రమాటిక్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ వన్ ఫాల్స్ అయితే ఫాల్స్ అయింది అనుకున్నప్పుడు స్టేట్మెంట్ టూ. ఇది స్టేట్మెంట్ వన్ ఇది కూడా ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నాను. అంటే కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ వన్, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ టూ. కండిషన్ ఫాల్స్ అయింది అన్నప్పుడు స్టేట్మెంట్ రెండు కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ కలుగుతుంది. ఇలా రెండు కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగించేదాన్ని ఏమంటాం అంటే మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గా మనం చెప్తాం. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్ తీసుకోండి. మనకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాం చిన్న ప్రోగ్రామ్ కింద ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అనుకుంది. ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చాను ప్రింట్ అప్ ఏమవుతుంది ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి. అంటే ఏ గ్రేటర్ ఏ కన్నా బి కన్నా ఏ పెద్దది అయితే అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఏ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. లేకపోతే ఎల్స్ ఏ కన్నా బి లెస్ దాన్ అయింది అనుకోండి అంటే దానికన్నా నాట్ గ్రేటర్ దాన్ అంటే అది కాదనుకోండి అప్పుడు ఏమవుతుంది బి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సింపుల్ గా మనకి అప్పుడు ప్రింట్ అప్ ఏ వాల్యూ బిగ్ అయితే అప్పుడు ఏమవుతుంది ఏ వాల్యూ బిగ్ అయితే మనకి సేమ్ అప్పుడు ఎలా వచ్చింది ఇలాగ ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. బిగ్ నెంబర్ ఈస్ మాడ్యూల్ డి. అంటే ఇంటీజర్ ఇక్కడ ఇంటర్ తీసుకుంటే మాడ్యూల్ డి తీసుకుందాం. బిగ్ నెంబర్ ఈస్ లేకపోతే మామూలుగా బిగ్ నెంబర్ ఈస్ ఏ బిగ్ నెంబర్ ఇస్ ఎల్స్ ప్రింట్ అప్ బిగ్ నెంబర్ ఇస్ బి. అంటే ఫస్ట్ ఏ కన్నా బి కన్నా ఏ పెద్దది అయితే బిగ్ నెంబర్ ఇస్ ఏ అయితే కూడా అవుతుంది. ఎల్స్ అది ఫాల్స్ అయింది అప్పుడు ఏమవుతుంది ఫాల్ ఎల్స్ బిగ్ నెంబర్ ఇస్ బి అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం రెండు కండిషన్ మనం
చెక్ చేసినప్పుడు మనం ఏ విధంగా మనం ఎడ్యుకేట్ అవుతుంది అనేది ఇక్కడ మనం అంటే స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ రెండు కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగించడానికి ఏమంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గా చెప్తాం. మూడవది ఏదైతే మనకి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, మూడవది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇది మనకి ఇది అర్థమైంది కదా, అంటే ఇఫ్ ఇఫ్ ఎల్స్ రెండు అయింది. నెక్స్ట్ మనకి నెస్టెడ్ అంటే మల్టిపుల్ మల్టిపుల్ పర్పస్ మీద ఉపయోగించడానికి ఏమంటాం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గా మనం చెప్తాం అనమాట. మల్టిపుల్ పర్పస్ గా మనం ఉపయోగిస్తాం నెస్టెడ్ అనేది. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ nested if else statement. Third one is nested if else statement. Nested if statement are goes if statement. Nested if statement. అంటే ఇది సేమ్ అదే ఉంటుంది కానీ మల్టిపుల్ గా ఉపయోగిస్తారు. ది సమ్ సిచ్యువేషన్స్ అప్పుడు సిచ్యువేషన్ లో మనకి ఏమవుతున్నాయి సిచ్యువేషన్ ఇట్ మే బి డిజైర్డ్ ద నెక్స్ట్ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనే దాన్ని మనం అంటే మల్టిపుల్ గా మనం ఉపయోగించుకునే దానికి మనకి ఉపయోగించే దానికి ఏమంటాం అంటే నెస్టెడ్ అనేది ఉపయోగిస్తాం. ది సేమ్ సిచ్యువేషన్ ది సేమ్ సిచ్యువేషన్ ఇట్ మే బి డిజైర్డ్ టు నెస్ట్ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ది సేమ్ సిచ్యువేషన్ ఇట్ మే బి డిజైర్డ్ టు నెస్ట్ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఇది మల్టిపుల్ గా మనం ఎక్కువ రెండు కంటే ఎక్కువ ఏదన్నా మల్టిపుల్ గా ఉపయోగించుకోవడానికి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఉపయోగిస్తాం. దీనికి ఒక సింపుల్ గా ఒక మనకు ఒక డయాగ్రమేటిక్ గా మనం చెప్పాలంటే ఇది మనకి కండిషన్ ఏ విధంగా ఉపయోగించాలనేది మనం ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ మనం సేమ్ అదే ఇఫ్ కండిషన్ ఇవ్వాలి సింటాక్స్ లో ఇఫ్ condition condition తర్వాత మన నెక్స్ట్ మనకి కండిషన్ ఉపయోగించినప్పుడు కండిషన్ లో కండిషన్ అనమాట మల్టిపుల్ అంటే కండిషన్ లో మళ్ళీ కండిషన్ వస్తుంది రెండు కింద మనకి డివైడ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇఫ్ కండిషన్ వన్ కండిషన్ టూ కండిషన్ టూ కండిషన్ వన్ పాస్ టూ అయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది స్టేట్మెంట్ వన్ కండిషన్ టూ లో మళ్ళీ చెక్ చేస్తుంది. కండిషన్ టూ లో చెక్ చేసి మళ్ళీ అప్పుడు స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి ఎక్స్ వై జెడ్ తీసుకున్నాం ఎక్స్ చెక్ చేస్తుంది ఎక్స్ గా బిగ్ అనుకోండి ఎక్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది ఎక్స్ బిగ్ కాలేదని మళ్ళీ బి గ్రేటర్ దెన్ జెడ్ అవుతుంది. అంటే లేకపోతే ఏబిసి తీసుకున్నాం ఏ గ్రేటర్ దెన్ బి లేకపోతే బి గ్రేటర్ దెన్ సి అలా మొక్క ఒక దాని తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటే వెళ్తుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ వస్తుంది లేకపోతే ఏమవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ కి చెక్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది అలా అనమాట. అంటే ఒక రెండు కండిషన్ చెక్ చేస్తుంది కండిషన్ టూ చెక్ చేస్తుంది కండిషన్ టూ ట్రూ అయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది లేకపోతే ఏమవుతుంది ఎల్స్ స్టేట్మెంట్ టూ ఎగ్జిక్యూట్ అవుతుంది లేకపోతే స్టేట్మెంట్ టూ కూడా ఫాల్స్ అయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ కి నెక్స్ట్ ఎల్స్ పార్ట్ కి వెళ్తుంది మళ్ళీ నెక్స్ట్ ఎల్స్ పార్ట్ కి వెళ్ళి నెక్స్ట్ కండిషన్ అవ్వాలి ఎల్స్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇఫ్ కండిషన్ త్రీ మనం చూసుకోవాలి అప్పుడు కండిషన్ త్రీ లో మళ్ళీ స్టేట్మెంట్ త్రీ కూడా మనం ఫాల్స్ అయితే స్టేట్మెంట్ ఫోర్
అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఫోర్ ఏది కూడా ఉంది. స్టేట్మెంట్ ఫోర్ ఏది కూడా ఉంది. ఇలా మనకి ఒక కండిషన్ చెక్ చేసినప్పుడు ఫస్ట్ కండిషన్ ట్రూ అయిందనుకో, నెక్స్ట్ కండిషన్ టూ కూడా చెక్ చేస్తుంది, అప్పుడు స్టేట్మెంట్ వన్ ఏది కూడా. లేకపోతే ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ టూ అయితే అది కూడా మనకి ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ త్రీ చెక్ చేస్తుంది. కండిషన్ త్రీ లో మనం స్టేట్మెంట్ త్రీ ఎదుగుతుంది, అది కూడా ఫాల్స్ అయినప్పుడు స్టేట్మెంట్ ఫోర్ కి వెళ్తుంది. ఇలా వన్ మల్టిపుల్ పర్పస్ గా మనం ఉపయోగించడం ఏమంటాం, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే. అంటే మొత్తం కండిషన్ ఫస్ట్ మనకి చెక్ చేసినప్పుడు ఫస్ట్ కండిషన్ మనకి మన కండిషన్ వన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇది కండిషన్ వన్ చెక్ చేస్తాం, మన కండిషన్ టూకి వస్తుంది, స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రూ అయితే. ఫాల్స్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఫాల్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ కి వస్తుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది అని. ఫాల్స్ అయితే ట్రూ అయితే ఫాల్స్ అయితే అది కూడా ఫాల్స్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఈ కండిషన్ మళ్ళీ నెక్స్ట్ ఇఫ్ దీనికి చెక్ చేస్తుంది, దీనికి ఈ కండిషన్. అప్పుడు నెక్స్ట్ కండిషన్ త్రీ లో మనకి కండిషన్ త్రీ ట్రూ అయింది అనుకోండి, కండిషన్ ట్రూ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే నెక్స్ట్ ఫాల్స్ ట్రూ అయితే ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది కండిషన్ ఫోర్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫాల్స్ అయితే. ఇలా నేను నెక్స్ట్ ఒక కండిషన్ తర్వాత ఒక కండిషన్ అలా వన్ బై వన్ చెక్ చేస్తాను. అంటే ఒక కండిషన్ వన్ కండిషన్ టూ చెక్ చేస్తారు, ట్రూ అయింది అనుకో స్టేట్మెంట్ వన్, లేకపోతే ఫాల్స్ అయితే స్టేట్మెంట్ టూ, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ కండిషన్ వన్ నుంచి మళ్ళీ కండిషన్ త్రీ చెక్ చేస్తుంది. పై గురించి కండిషన్ త్రీ ట్రూ అయింది అనుకున్నప్పుడు కండిషన్ త్రీ స్టేట్మెంట్ త్రీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఫోర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా వన్ బై వన్ ఒక కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగించడం ఏమంటాం అంటే, మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే మల్టిపుల్ పర్పస్ గా మనం ఉపయోగిస్తాం. దీని ఒక డయాగ్రమేటిక్ గా చూపించాం అనుకోండి, డయాగ్రమేటిక్ గా మనకి ఒక డయాగ్రమేటిక్ ప్రెజెంటేషన్ లో ఇక్కడ మనకి చూపిస్తాం చూడండి. ఇక్కడ ఫస్ట్ సింపుల్ గా కండిషన్ వన్ కండిషన్ ఫస్ట్ కండిషన్ వన్ కండిషన్ వన్ చెక్ చేస్తుంది. కండిషన్ వన్ చెక్ చేసినప్పుడు ట్రూ అయిపోయిందంటే ఏమవుతుంది, ట్రూ అయితే స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయింది అనుకున్నప్పుడు ఏమవుతుంది, స్టేట్మెంట్ టూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ టూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు కండిషన్ లో కండిషన్ అనమాట. అంటే కండిషన్ ఇప్పుడు సారీ ఇక్కడ కండిషన్ వన్ స్టేట్మెంట్ ఎదుగుతున్నప్పుడు నెక్స్ట్ కండిషన్ టూ కూడా చెక్ చేస్తుంది, కండిషన్ టూ చెక్ చేస్తుంది, కండిషన్ టూ కండిషన్ టూ చెక్ చేస్తుంది. కండిషన్ టూ లో కూడా మనం ట్రూ అయితే అప్పుడు స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే అప్పుడు స్టేట్మెంట్ టూ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ టూ. ఇది స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ స్టేట్మెంట్ టూ ఎగ్జిక్యూట్ అవుతుంది. రెండు కూడా ఫాల్స్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ కండిషన్ ఇక్కడ మనకి చెక్ చేస్తుంది, నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ త్రీ కలదు, నెక్స్ట్ కండిషన్ త్రీ కండిషన్ త్రీ చెక్ చేసినప్పుడు కండిషన్ టూ అయితే స్టేట్మెంట్ త్రీ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ త్రీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ ఫోర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ ఫోర్ స్టేట్మెంట్ ఫోర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కూడా ఫాల్స్ అయిపోయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ కంప్లీట్ గా మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్, నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇలా మనకి ఒక కండిషన్ చెక్ చేసినప్పుడు మల్టిపుల్ గా మనం ఉపయోగించుకుందానే ఉంటాము. ఇఫ్ ఎల్స్ స్టే మనకి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గా మనం చెప్తాం అనమాట. అంటే మల్టిపుల్ పర్పస్ గా ఉపయోగించుకునేదాన్ని ఇది. దీన్ని మనకి దీన్ని ఏమంటారు, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఒక బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్ తీసుకున్న ప్రోగ్రామ్. బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్ తీసుకున్నప్పుడు ఎక్స్ ఏబిసి అనే వాల్యూ తీసుకున్నాం, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అనే ప్రోగ్రామ్ లో మనం రాసి చూపిస్తాం. ఇదంతా సింటాక్స్. దీని యొక్క డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ ఇది, డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ ఇది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. దీని ఒకటి ఒక ప్రోగ్రామ్ రూపంలో మనం సింపుల్ గా నేను ప్రోగ్రామ్ లాగా చెప్తాం. ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్ తీసుకున్నాను ఎగ్జాంపుల్. అంటే దీనికి కామెంట్ లో మనం ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్,
ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నంబర్స్ ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నంబర్స్ మనకి బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్ మనకి ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. దీనికి కామెంట్ అంటారు, దీని ఏమన్నా కామెంట్ అంటారు మధ్యలో ఉందండి. దీంట్లో మనకి ఫస్ట్ హెడర్ ఫైల్ యాష్ ఇన్క్లూడ్ ఎస్టిడిఓ డాట్ హెచ్ హెడర్ ఫైల్, తర్వాత ఇంట్ మెయిన్ ఓపెన్ బ్రేసెస్. ఓపెన్ బ్రేస్ లో మనకి ఏం తీసుకుంటాం, డిక్లరేషన్ ఆఫ్ డేటా టైప్స్ వేరియబుల్, డేటా టైప్ ని వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఇంట్ ఏ బి సి, ఇంట్ ఏ బి సి, తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తాం. ప్రింట్ ఆఫ్ అగైన్ ఎంటర్ ఎనీ త్రీ వాల్యూస్, ఎనీ త్రీ వాల్యూస్ స్కానర్ మాడ్యూల్ డి, మనం డేటా టైప్ ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి మాడ్యూల్ డి తీసుకుని యాంపర్సెంట్ ఏ, యాంపర్సెంట్ బి, యాంపర్సెంట్ సి, ఇది ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ రాసాం. తర్వాత కండిషన్ ఇస్తాను మనం. ఇక్కడ నెక్స్ట్ కండిషన్, ఇఫ్ కండిషన్ ఉపయోగిస్తాం. ఇఫ్ కండిషన్ if a greater than b, next if a greater than b తీసుకున్నాను. a greater than అంటే a value bigger than స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనకి ఓపెన్ బ్రేస్ if a greater than b, next తర్వాత a greater than c అంటే a value దీనికన్నా పెద్దదని చెప్తుంది, అంటే a greater than c అంటే సి వాల్యూలో ఏ పెద్దదాన్ని చెక్ చేస్తుంది. రెండు కండిషన్లు మనం చెక్ చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ 1 ట్రూ అయింది అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి ఏజ్ బిగ్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ ఎఫ్ లో స్టేట్మెంట్ ఏజ్ బిగ్ అని వస్తుంది. ప్రింట్ ఎఫ్ ఏజ్ బిగ్ అని వస్తుంది. లేకపోతే మనకి ఏమవుతుంది అప్పుడు ఎల్స్ ఎల్స్ పోర్ట్ నెక్స్ట్ అది కాదనుకోండి ట్రూ ఎల్స్, అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది ఎల్స్ పోర్ట్కి వెళ్తాం నెక్స్ట్. అప్పుడు అది కాకపోతే ఏమవుతుంది అప్పుడు నెక్స్ట్ సిఈస్ బిగ్ అని వస్తుంది. ఎల్స్ సిఈస్ ప్రింట్ ఎఫ్ సిఈస్ బిగ్ అని వస్తుంది. సిఈస్ బిగ్ అని వస్తుంది ఎల్స్ పోర్ట్ లో సిఈస్ బిగ్ అని వస్తుంది. మనకి అది కూడా ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమో ఎల్స్ పోర్ట్ మళ్ళీ నెక్స్ట్ కండిషన్ బిగ్గర్ దాన్ సి, మరి ఇది కూడా ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను నేను మళ్ళీ నెక్స్ట్ బిగ్గర్ దాన్ మళ్ళీ బి చెక్ చేస్తాను అనమాట. అంటే మనకి ఇక్కడ క్లోజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తాను. రెండు ఫస్ట్ ఏవైతే ఓపెన్ చేస్తామో మళ్ళీ క్లోజింగ్ అనేది ఇస్తాం. నెక్స్ట్ పార్ట్ ఇందులోకి ఎల్స్ పార్ట్కి వెళ్ళాం అనుకో, నెక్స్ట్ ఎల్స్ ఇక్కడ ఎల్స్ పార్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి కండిషన్ మళ్ళీ త్రీ, కండిషన్ త్రీ చెక్ చేయాలి నెక్స్ట్. అంటే కండిషన్ త్రీలో మనకి ఏమవుతుంది బి గ్రేటర్ దాన్ సి వస్తుంది. అప్పుడు నెక్స్ట్ బి గ్రేటర్ దాన్ బి లో ప్రింట్ ఎఫ్ ఏమొస్తుంది మళ్ళీ బి ఇస్ బిగ్ అని వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ అవుట్పుట్ బి ఇస్ బిగ్ అని వస్తుంది. అంటే మస్ట్ నెక్స్ట్ బి చెక్ చేస్తుంది, అది కూడా ఫాల్స్ అయింది అనుకుంటే అప్పుడు ఏమవుతుంది ఎల్స్ పాట్ బదులు మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుంది ఎల్స్ నెక్స్ట్ సి ఇస్ బిగ్ అని వస్తుంది. ఎల్స్ ప్రింట్ ఎఫ్ సిఈస్ బిగ్ అని వస్తుంది. ఇలా మనకి మూడు కండిషన్ చెక్ చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఏంటి అది కూడా కాదనుకోండి అప్పుడు ఏమవుతుంది మొత్తం మనకి మనకి ఎస్కిప్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకే విధమైన రాదు, రాంగ్ స్టేట్మెంట్ కింద వచ్చేస్తాం. మూడు చెక్ చేసినాం అంటే మూడు కండిషన్ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు కూడా రిటర్న్ వాల్యూ జీరో క్లోజింగ్ బ్రేసెస్. ఇలా మనకు ప్రోగ్రామ్ అయింది. అంటే ఏ వాల్యూని ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ రాసిన తర్వాత కండిషన్ ఏ క్యారెక్టర్ బి చెక్ చేస్తుంది, ఏ వాల్యూ బిగ్ అనుకోండి నెక్స్ట్ ఏ సి చెక్ చేస్తుంది.
అన్నప్పుడు అవుట్పుట్ ఏజ్ బిగ్ అయితే ఏజ్ స్టేట్మెంట్, లేకపోతే ఎల్ స్పాట్ కి వెళ్తుంది మళ్ళీ ప్రింట్ ఆఫ్ సి ఇస్ బిగ్ అని వస్తుంది. అది కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ కండిషన్ 3 చెక్ చేస్తే ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి బి ఇస్ బిగ్ వస్తుంది, లేదా ఎల్ స్పాట్ కి వెళ్ళి మళ్ళీ సి ఇస్ బిగ్ రిటర్న్ 0 క్లోజింగ్ బ్రేసెస్. ఇలా మనకి బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్ తీసుకుంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ లో ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ క్లాస్ కొద్దిగా మనకి నెక్స్ట్ క్లాస్ లో మనకి స్విచ్ స్టేట్మెంట్ గురించి మీకు వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.